అంత అయిపోయే రికార్డ్ చేయి. అబ్షాలోము యెరూషలేముకు వచ్చుటకు దావీదు సెలవు ఇచ్చుట. 25 నుంచి 33 వచనం వరకు రాజు సన్నిధిలో అబ్షాలోము సమాధాన పడుట. రాజు సన్నిధిలో అబ్షాలోము సమాధాన పడుట. పదిహేనో అధ్యాయం 37 వచనాలు ఉన్నాయి. అబ్షాలోము తండ్రి అయిన దావీదు పై అబ్షాలోము తండ్రి అయిన దావీదుపై తిరుగుబాటు తిరుగుబాటు దావీదు యెరూషలేము విడిచి పారిపోవుట. దావీదు యెరూషలేము విడిచి పారిపోవుట. మొదటి 6 వచనాల్లో అబ్షాలోము కుట్రతో ఇశ్రాయేలు ప్రజలను తన తట్టు తిప్పుకొనుట. తన తట్టు తిప్పుకొనుట. 7 నుంచి 12 వచనం వరకు కుట్ర మరి ఎక్కువగా బలమగుట. కుట్ర మరి ఎక్కువగా బలమగుట. 13 నుంచి 18 వచనం వరకు దావీదు అబ్షాలోము చేతిలో నుండి తప్పించుకొని పారిపోవుట. 19 నుంచి 24 వచనం వరకు దావీదును వెంబడించిన అనుచరులు. దావీదును వెంబడించిన అనుచరులు 25 నుంచి 30 వచనం వరకు దావీదు మందసమును యెరూషలేమునకు తిరిగి పంపించుట. దావీదు మందసమును యెరూషలేమునకు తిరిగి పంపించుట. పాదరక్షలు లేక ఒలీవ కొండ ఎక్కుట. పాదరక్షలు లేక ఒలీవ కొండ ఎక్కుట. 31 నుంచి 37 వచనం వరకు అహీతోపేలు అబ్షాలోము చేసిన కుట్రలో చేరుట. కుట్రలో చేరుట. దావీదు దేవునికి ప్రార్థించుట. 16వ అధ్యాయం 23 వచనాలు ఉన్నాయి. అంశము దావీదును విడిచిపెట్టిన వారు దూషించిన వారు. మొదటి 4 వచనాల్లో మెఫీబోషేతు సేవకుడైన సేబా దావీదు యొద్దకు వచ్చి మెఫీబోషేతును గూర్చి తప్పుడు సమాచారము చెప్పుట. 5 నుంచి 9 వచనం వరకు షిమీ రాజైన దావీదును శపించుట. షిమీ రాజైన దావీదును శపించుట. 10 నుంచి 14 వచనం వరకు షిమీని చంపగోరిన అభిషేయిని దావీదు మందలించుట. పదిహేను నుంచి 19 వచనం వరకు
హూషై అబ్షాలోము పక్షమున చేరుట. హూషై అబ్షాలోము పక్షమున చేరుట. 20-23 వచనం వరకు అహీతోపేలు ఆలోచన ప్రకారము తన తండ్రి ఉపపత్నులతో అబ్షాలోము వ్యభిచరించుట. 17:29 వచనాలు ఉన్నాయి. అంశము అబ్షాలోము దావీదును తరుముట. అబ్షాలోము దావీదును తరుముట. అబ్షాలోమునకు ఉపద్రవము రప్పింప తలబెట్టిన యెహోవా. రప్పింప తలబెట్టిన యెహోవా. 7 వచనాల్లో దావీదును పట్టుకొని విషయమై అహీతోపేలు అబ్షాలోముకు చెప్పిన ఆలోచన. అహీతోపేలు అబ్షాలోముకు చెప్పిన ఆలోచన. 8-14 వచనం వరకు హూషై చెప్పిన ఆలోచన యుక్తమైనదని అబ్షాలోము అంగీకరించుట. అబ్షాలోము అంగీకరించుట. 17-21 వచనం వరకు హూషై అబ్షాలోముకు చెప్పిన ఆలోచనను యాజకుల ద్వారా దావీదునకు తెలపబడుట. 22-29 వచనం వరకు అహీతోపేలు ఉరిపోసుకొని చనిపోవుట. అహీతోపేలు ఉరిపోసుకొని చనిపోవుట అరణ్యంలోనున్న దావీదును ఆదరించిన వారు. అరణ్యంలో ఉన్న దావీదును ఆదరించిన వారు. 18:33 వచనాలు ఉన్నాయి. అబ్షాలోము మరణం. 6 వచనాల్లో దావీదు జనులు అబ్షాలోముతో యుద్ధము చేయుట. దావీదు జనులు అబ్షాలోముతో యుద్ధం చేయుట. అబ్షాలోమును చంపవలదని అధిపతులకు దావీదు ఆజ్ఞ ఇచ్చుట. అధిపతులకు దావీదు ఆజ్ఞ ఇచ్చుట. 7-12 వచనాల్లో అబ్షాలోముతో ఉన్న ప్రజలు ఓడిపోగా అబ్షాలోము పారిపోవుచు వృక్షపు కొమ్మల్లో తల వెంట్రుకలు చిక్కుకొనుట. వృక్షపు కొమ్మల్లో తల వెంట్రుకలు చిక్కుకొనుట. 13-18 వచనం వరకు యోవాబు అబ్షాలోముపై బాణములు వేసి చంపుట. యోవాబు అబ్షాలోముపై బాణములు వేసి చంపుట. 19-23 వచనం వరకు అబ్షాలోము మరణ వార్త
అబ్షాలోం మరణ వార్త దావీదుకు తెలుపుటకు అహిమయస్సు వెళ్ళుట అహిమయస్సు వెళ్ళుట 24 నుంచి 28 వచనం వరకు రాజైన దావీదు వర్తమానము కొరకు ఎదురు చూచుట రాజైన దావీదు వర్తమానము కొరకు ఎదురు చూచుట 29 నుంచి 33 వచనం వరకు అబ్షాలోము మరణ వార్త విని రాజు ఏడ్చుట అబ్షాలోము మరణ వార్త విని రాజు ఏడ్చుట 19వ అధ్యాయం 43 వచనాలు ఉన్నాయి. అంశము అబ్షాలోము మరణ విషయమై దుఃఖించుచున్న దావీదు అబ్షాలోము మరణ విషయమై దుఃఖించుచున్న దావీదు రాజ్యమునకు తిరిగి వచ్చిన దావీదు రాజ్యమునకు తిరిగి వచ్చిన దావీదు 1-7 వచనాల్లో యోవాబు దావీదు సంభాషణ యోవాబు దావీదు సంభాషణ 8-15 వచనం వరకు రాజు బయలుదేరుట 16-23 వచనం వరకు షిమీ ప్రవర్తన 24-30 వచనం వరకు మెఫీబోషేతు ప్రవర్తన 31-39 వచనం వరకు బర్జిల్లయి రాజు సంభాషణ 40-43 వచనం వరకు రాజును వెంబడించిన ప్రజలు 20వ అధ్యాయం 24 వచనాలు ఉన్నాయి. అంశము రాజ్యములోని తిరుగుబాటు 12 వచనాలు రాజుకు తిరుగుబాటు చేసిన షెబయ అమాశ మరణం షెబయ అమాశ మరణం 13-22 వచనం వరకు యుక్తిగల స్త్రీ సందేశము 23-24 వచనాల్లో అధిపతులు 21వ అధ్యాయం 22 వచనాలు ఉన్నాయి. అంశము శిక్షగా కరువు దావీదు విజ్ఞాపన దేవుని జవాబు 7 వచనాల్లో సౌలు మాట తప్పి గిబియోను వారిని చంపినందున సౌలు కుటుంబమునకు శిక్ష 8-14 వచనాల్లో సౌలు కుటుంబీకులు 7 మంది ఉరితీయబడుట దావీదు ప్రార్థన దేవుడు అంగీకరించుట
పదిహేను నుంచి 22 వచనం వరకు శత్రువులపై జయం, శత్రువులపై జయము. 22 అధ్యాయం 51 వచనాలు ఉన్నాయి. మొదటి 6 వచనాల్లో దావీదుకు కలిగిన ఆపదలు, దావీదుకు కలిగిన ఆపదలు. 7 నుంచి 16 వచనం వరకు దావీదు ప్రార్థన, 17 నుంచి 25 వచనం వరకు దావీదును ఆపదల నుండి విడిపించుట. ఇరవై ఆరు నుంచి 34 వచనం వరకు దేవుని కార్యాలు గుణములు, దేవుని కార్యాలు గుణములు. 35 నుంచి 43 వచనం వరకు విజయమిచ్చు దేవుడు, విజయమిచ్చు దేవుడు. 44 నుంచి 51 వచనం వరకు దావీదుకు రాజ్యమును జయమును ఇచ్చిన దేవుడు, దావీదుకు రాజ్యమును జయమును ఇచ్చిన దేవుడు. 23 అధ్యాయం 34 వచనాలు ఉన్నాయి, 34 వచనాలు ఉన్నాయి. అంశము దావీదు గీతము, బలాడ్జుల కార్యములు. దావీదు గీతము, బలాడ్జుల కార్యములు. మొదటి 7 వచనాల్లో క్రీస్తును గూర్చిన ప్రవచనం, మొదటి 7 వచనాల్లో క్రీస్తును గూర్చిన ప్రవచనం. ఎనిమిది నుంచి 12 వచనం వరకు ఇశ్రాయేలీలకు గొప్ప రక్షణ కలుగ చేసిన వారు, ఇశ్రాయేలీలకు గొప్ప రక్షణ కలుగ చేసిన వారు. 13 నుంచి 17 వచనం వరకు అధిపతులలో శ్రేష్ఠులైన ముగ్గురి కార్యములు, అధిపతుల్లో శ్రేష్ఠులైన ముగ్గురి కార్యములు. 18 నుంచి 23 వచనం వరకు ముఖ్యుడైన అభిషేక్, ముఖ్యుడైన అభిషేక్. గనుడైన బెనాయా కార్యములు, గనుడైన బెనాయా కార్యములు. 24 నుంచి 29 వచనం వరకు, 30 నుంచి 34 వచనం వరకు బలాడ్జుల పేరులు, బలాడ్జుల పేరులు. చివరిగా 24 అధ్యాయము 25 వచనాలు ఉన్నాయి. అంశము దేవునికి విరోధముగా జనులను లెక్కించిన దావీదు శిక్షగా కరువు, దేవునికి విరోధముగా జనులను లెక్కించిన దావీదు శిక్షగా కరువు, కరువు వచ్చిందనమాట. మొదటి 9 వచనాల్లో జనులను లెక్కించుట యను పాపము, జనులను లెక్కించుట అను పాపము. 10 నుంచి 17 వచనం వరకు శిక్షగా దేశమునకు, శిక్షగా దేశమునకు 3 దినముల తెగులు, 3 దినముల తెగులు. 18 నుంచి 25 వచనం వరకు బలిపీఠమును కట్టి, బలిపీఠమును కట్టి ప్రార్థించుట, బలిపీఠమును కట్టి ప్రార్థించుట. తెగులు ఆగిపోవుట, తెగులు ఆగిపోవుట. ప్రియులారా, 2 సమూయేలు గ్రంథం కూడా పూర్తి అయిపోయింది. ప్రభు చిత్తం అయితే మరలా సోమవారం మిగిలిన అంశాల్లోనికి వెళదాం. ఇంతవరకు
ఇప్పుడు మనం ప్రభు బల్లారాధన సమీపిస్తున్నాం గనుక మీలో ఎవరైనా ప్రార్థన చేయండి విన్న మాటలను బట్టి. ప్రార్థన చేయాల అన్నయ్య గారు, ప్రార్థన చేయండి. అయ్యా వందనాలు అయ్యా. వందనాలు. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ఘనుడు అయిన మా గొప్ప దేవ, సర్వాధికారి, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము ప్రభువా. నాయనా, గత సెప్టెంబర్ నెలంతా కూడా ప్రభువా మీ రెక్కల కింద మమ్మల్ని దాచి ప్రభువా ఈ 10వ నెలలో అక్టోబర్ నెలలో కూడా ప్రభువా ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి నాయన మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ప్రభా గత నెలంతా కూడా నాయన మీ దాసుల్లో ఉండి ప్రభా ఆది కాండము నుండి ప్రభా నాయన ఇప్పటి వరకు కూడా 2వ సమూయేలు గ్రంథం వరకు నాయన పూర్తి చేయటానికి మీరు చూపిన కృపను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము దేవా. అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు, అలానే ప్రభా నీ మాటల యందు, నీ వాక్కుల యందు ప్రభా మమ్మలను బలపరు తండ్రి. మీకు సాక్షిగా మేము బ్రతకటానికి అనేకమైనటువంటి విషయాలు ప్రభువా మీ దాసుల్లో ఉండి మీరు మాతో మాట్లాడిన విధానమును బట్టి కూడా మీకు స్తోత్రాలు. ఈరోజు నాయన ఆ యొక్క 2వ సమూయేలు గ్రంథము అధ్యాయాల వారీగా వృత్తాంతాన్ని ప్రభువా మీరు మాకు చక్కగా బోధించారు. అలానే ప్రభువా ప్రతి అధ్యాయంలో నాయన అంశము ద్వారాగా ప్రభువా నాయన మేము చదువుకోవడానికి మాకు తేలికగా అర్థమయ్యే రీతిగా ప్రభువా తండ్రి ఒక వీలు కలగటానికి ప్రభువా మీ సేవకుల ద్వారాగా ఈ యొక్క నాయనా నీ మాటలను తండ్రి మీరు బోధిస్తూ ఉన్నారు. మీకు స్తోత్రాలు నాయనా. నాయనా అందులో ప్రభా ఊరియ భార్యను ఎలాగ దావీదు చెరిసి ప్రభువా ఆ ఊరియను చంపించిన దానిని బట్టి తన కుటుంబానికి ఎలాంటి శాపం వచ్చిందో, అలానే ప్రభు ఓబేదెదోము ఇంటిలో నాయనా ఆ యొక్క ప్రభా నాయన నాయన మందసాన్ని పెట్టినప్పుడు ఎలాగ ఆశీర్వదింపబడ్డారో అనేకమైనటువంటి విషయాలను ప్రభువా మీరు మాకు చక్కగా బోధించారు తండ్రి. నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మా ముందు ఆ భక్తుల యొక్క చరిత్రను మా ముందు ఉంచారు ప్రభువా. మేము వారి యొక్క చరిత్రను మేము చదువుకుంటూ ప్రభువా మేము ఎలాగా నీ కొరకు బ్రతకాలి, ఎలాగ ఈ లోకంలో ప్రభువా నీకు సాక్షిగా బ్రతకాలి ప్రభా ఆ భక్తుల యొక్క చరిత్రను మా ముందు ఉంచారు ప్రభువా. నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. జీవము కలిగిన వాడా, జీవాధిపతి, మేము నీకు భయపడుతూ ప్రభువా అయ్యా 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 మేము బ్రతకటానికి సహాయం చేయండి. ఏసయ్యా నీకు వందనాలయ్యా, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము ప్రభువా. అలానే నాయన మీ సేవకులను కూడా ప్రభువా మీ ఆత్మచేత నింపండి ప్రభువా. మీరు బలపరిచి మీరు వాడుకుంటున్న విధానమును బట్టి కూడా నీకు స్తోత్రం అయ్యా. మీ సేవకుని కుటుంబ చుట్టూ కూడా మీకు కంచిని వేయండి ప్రభువా. నీకు స్తోత్రాలు. ఇంకనూ ప్రభువా మీ సేవకుల్లో మీరు ఉండి మంచి ఆరోగ్యం ఇచ్చి ప్రభువా ప్రేరేపణిచ్చి నడిపింపు ద్వారాగా అనేకమైనటువంటి విషయాలు ప్రభువా మీ వినటానికి కూడా ఈ లైవ్ కార్యక్రమం ద్వారాగా మీరే మాట్లాడండి ప్రభువా. ఎక్కడ ఈ లైవ్ నైనా సిగ్నల్ ప్రాబ్లం లేకుండా నాయనా మీరు వాడుకున్నారు నీకు స్తోత్రం. మీ నామానికి మహిమకరముగా మీరు వాడుకుంటున్నారు నీకు స్తోత్రం. ఎందరైతే ప్రభా ఈ లైవ్లో ఉన్నటువంటి మీ సేవకులు కానీ ఇంకా సేవకురాండ్రులు కానీ ప్రభా ఎవరైతే నీ వాక్యాన్ని విన్నారో ప్రభా వారందరూ కూడా ప్రభా నాయన ఆ భక్తుల యొక్క చరిత్రలను ప్రభా చదువుకుంటూ తండ్రి ఎలా బ్రతకాలో మాకు మీరు నేర్పండి నాయన. నీకు స్తోత్రాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. ఈ వాక్యాన్ని మా అందరి హృదయాలు నింపుకొని ప్రభా ఆశీర్వాదం అనకు పాత్రులుగా మేము బ్రతకటానికి ఏసయా మీరు మాకు సహాయం చేయండి అయ్యా. నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. అలానే నాయన మీ సేవకులైనటువంటి జాన్వసులే గారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ బిడ్డకిచ్చిన ప్రమోషన్ బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. నాయన నాయన ప్రభా ప్రభా మీ బిడ్డ ప్రయాణంలో కూడా మీరు తోడే ఉండండి నాయన ప్రభా. చింతలపూడి ప్రభా ఆ యొక్క ప్రాంతానికి వెళుతూ ఉంటారు ప్రభువా. మీరే నాయన నీ బిడ్డకు తోడే ఉండండి. నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము ప్రభువా. జీవము కలిగిన వాడా, మంచి ఆరోగ్యము దయచేయండి. మీ సేవకునికి ఇచ్చిన
ఈ సహవాసమైన భారమును బట్టి స్తోత్రాలు అయ్యా. నాయన ఆ యొక్క ఆంజనేయపురంలో అనేకమైన కట్టడాలు కట్టబడుతూ ఉన్నాయి ప్రభా, వాటికి కావలసినటువంటి వనరులు కూడా ప్రభా మీ సేవకునికి దయచేయండి, మీ సేవకుని కుటుంబ చుట్టూ మీకు కంచెను వేయండి, మీ సేవకుని అభిషేకించి మీరు వాడుకోండి ప్రభా. నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ కార్యాలు ప్రభా మీరు నూతన పరిచి ఇంకనూ ప్రభా నాయన మీ నామానికి మహిమకరముగా నీ బిడ్డలందరినీ దాచి నాయనా నాయన మీరే కాపాడమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. అలానే హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి సేవకు తర్ఫీదు అవుతున్నటువంటి ప్రభా నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మీ బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. మీకు లోబడి ప్రభా నీ పని చేసే బిడ్డలుగా మీరు చేయండి నాయన, నడిపించుకోమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. యేసు రాజా నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. అలానే వచ్చే శుక్రు నాయన వచ్చే శనివారం కూడా ప్రభా ఆల్నట్టు ప్రేయర్ ఉన్నది ప్రభా. నాయన మీరు ముద్ర వేయండి ప్రభా, మీ సేవకులు మీరు వాడుకోండి ప్రభా. తండ్రి నీకు స్తోత్రాలు. అనేక సంఘాల నుంచి కూడా ప్రభా ఆ యొక్క స్థలానికి వస్తూ ఉండగా ప్రభా ప్రయాణాల్లో మీరు తోడేవ్వండి, మీ నామానికి మీరు మహిమ తెచ్చుకోండి. ఇంకొన్ని మీ సేవకుని ద్వారాగా ప్రభు లైవ్లో అనేకులకు ఆయన వాక్యం అందించే ప్రభా మీ కుమారుడిని మీరు దీవించి ఆశీర్వదించి సహాయం చేయమని ఈ యొక్క చిన్ని ప్రార్థన మీ పాదాల సందుకు చేర్చుకోనమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. థాంక్ యూ. ప్రియులారా, ఇప్పుడు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11:23-24. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞత స్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీన్ని చేయుడు అని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వల్ల అయిన కృత నిబంధన, మీరు దీనిలో త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీన్ని చేయుడని చెప్పాను. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, ఇంతకాలం అందే భక్తిహీనుల కొరకు ఆ శిలువ ప్రభువా నాయన అధిష్ఠించిన గొప్ప దేవ, ఆ శిలువలో మీ ప్రాణాన్ని పెట్టావు ప్రభువ. ఓ తండ్రి, 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 మీకే వందనాలు. ఎనలేని నీ మేళ్లన్నిటిని బట్టి ప్రభువా, మా పట్ల జరిగిస్తున్న నీ కార్యాలను బట్టి ఏమిచ్చి నీ రుణం మేము తీర్చుకోగలం ప్రభువా. ఏది నీ కొంచెం కొనకుండా సమస్తం మా కొరకు అప్పగించిన గొప్ప దేవ, నీకే కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఆ శరీరం, ఆ మండు టెండలు ప్రభువ అప్పం వలె ఎండిపోయినప్పుడు తండ్రి దాహం దాహం అని ఆచరి, అలాగే వీరేం చేస్తున్నారు వీరెరుగురు కనుక వీరిని క్షమించమని ప్రభు మా విషయమే ఎంత తండ్రికి ప్రాధాన్యపడ్డారు. ఓ దేవా, సహాయించి తండ్రి, ఈ యొక్క మీ శరీరమని శరీరాన్ని మీ రక్తాన్ని మేము తినుచుండగా మీతో మాకు మాతో మీకు అన్యోన్య సహవాసం సంబంధం కలిగి ఉండలాగా, నిత్యము మీలో మీ కృపలో మేము ఎదగగలుగునట్లుగా కృపచూపు నడిపించమని ఈ మనవులు మీ పాదసన్నిధిలో చేర్చుకోమని మీరే మహిమ పొందమని యేసు నామములో మిత్రులమైనగా ప్రతిమాలు వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఈ రొట్టెను మీరందరూ అక్షరస్తు తీసుకోండి. ప్రియులారా, మీరు అందరూ తీసుకున్నారని నమ్మి, మీరు ఈ రొట్టెను తిని పాత్రలో అంది త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. హల్లెలూయా. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, ఘనమైన మా గొప్ప దేవ, నీకే వందనాలు స్తోత్రాలు ప్రభు. ఈ దినమందు ఈ 2 సమూహాల పత్రిక ప్రభు ఆ గ్రంథాన్ని పూర్తి చేయటాన్ని మీరు కృప చూపారు. నిజమే, దావీదు జీవితంలో ఉన్న విశేషం, ఓ తండ్రి సౌలు, ఓ దేవా దేవా, ఎలాగా
నేర్చిల్లిపోయింది సౌలు కుటుంబం, దావీదు కుటుంబం అంతకంతకు ఎలాగ వర్ధిల్లింది. ప్రభువా, మీ సన్నిధిలో మేము జీవిస్తూ మీ లేఖనాల ద్వారా మేము కట్టబడుచుండగా అంతకంతకు వర్ధిల్లేటువంటి వారిగా మమ్మల్ని చేయండి. మీ ఆత్మతో నింపండి ప్రభువా. నాయనా తండ్రి, ఎన్నో ప్రాముఖ్యమైన మా జీవిత సత్యాలని ఈ గ్రంథంలో ప్రభువా, ఇదిగో తండ్రి పరిశుద్ధాత్మని యొక్క ఆ లిఖిత పూర్వకమైన వాక్య లేఖనాలని తండ్రి అవగాహన చేసుకోవడానికి సూక్ష్మంగా ప్రభువా మీరు మాకు ఈ యొక్క పాఠాలు మాకు నేర్పిస్తున్నందుకు మీకు వందనాలు స్తోత్రాలు. దయతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి, ఇంకను మీరు కొనసాగింప చేయండి. అలాగే నాయన ఇదిగో ఈ లైవ్ లో పార్టిసిపేట్ చేసిన మా ప్రియుల కుటుంబాల్లో ప్రభువా తండ్రి తండ్రి ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకొని దీవించమని వేడుకుంటున్నాను. ఓ తండ్రి తండ్రి కృప చూపండి, కృప చూపండి, కనికరించండి. పరిశుద్ధుడా నీకు వందనాలు తండ్రి, వందనాలు తండ్రి. అదిగో డాక్టర్ ప్రవీణ్ దత్త గారి తండ్రికి ఆపరేషన్ ప్రభువా తండ్రి, మీ దాసుని జ్ఞాపకం చేసుకొని ఆ బైపాస్ చక్కగా జరుగులాగని సహాయం చేయము. ఓ తండ్రి ఇంకా నాయన మచిలీపట్నం కోర్టులో పనిచేసేటువంటి కిరణ్ అనే సహోదరుడు ఉన్నాడు, తనకు రెండు కిడ్నీలు పాడైపోయి డయాలసిస్ చేయవలసిన పరిస్థితి ఏర్పడిన ప్రార్థించినప్పుడు ప్రభువా అది మరలా డయాలసిస్ చేయకుండా ఆపినారు మీరు, మీకు వందనాలు తండ్రి. అతనికి సంపూర్ణ ఆరోగ్యం దయచే. ఓ తండ్రి తండ్రి నీ కృపలు నాయన ఆ బిడ్డను జ్ఞాపకం చేసుకుండా, అలాగే మా మధ్య ఉన్న ప్రభువా ప్రియులు ఒకరొక్కరిని దర్శించండి, సహాయం చేయండి. అలాగే నాయన హైదరాబాద్ లో ఓ తండ్రి ఎయిర్పోర్ట్ లో పనిచేసేటువంటి సహోదరుడు నాయన 7-8 తారీఖుల్లో ఉన్న ఆ ఎగ్జామ్స్ లో థియరీ ప్రాక్టికల్స్ లో మీ హస్తాన్ని తోడుగా ఉంచి ఆ పర్మనెంట్ పోస్ట్ ప్రభువా ఆ బిడ్డకు మీరు దయచేయండి. దేవా ఇంకా అవసరతలో ఉన్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి, మీరే సహాయం చేయండి, మీ దాసులు కూడా బలపరచండి. ప్రతిరోజు వెళ్ళి తిరిగి వస్తుండగా మీరే మీ హస్తాల్లో వేసి కాపుదలు ఇచ్చి బలపరిచి సహాయం చేయండి. అలాగే రేపు జరగబోయే ఆరాధనల్లో ఆయా స్థలాల్లో ప్రభువా మీ బిడ్డలను మీరే నిలబెట్టుకుని బలపరిచి ఆ ప్రియులకు కావలసిన మాటలు అనుగ్రహించి నడిపించండి, సహాయం చేయండి. ఆ విశ్వనపేట 3వ తండ్రి యానివర్సరీ ప్రభువా తండ్రి, అక్కడ ఆ సంఘం గట్టి సేవ గట్టి 3వ సంవత్సరం అక్కడ కూడా మీ ప్రత్యేక సన్నిధి ఓ రేపటి దినమందు మీరు దయచేయండి, మీ దాసులను వాడుకోండి, సహాయం చేయండి. ప్రభువా అనేకులు మేలు పొందినట్లుగా చేయము. దేవా ఈ బలను కూడా సమీపించడానికి మీరు మాకు కృప చూపారు, మీకు వందనాలు. ఇంకనూ మమ్మల్ని బలపరిచి మీ కృప కనికరులను మాకు అనుగ్రహించి ముందుకు నడిపించి మీరే మహిమ పొందమని, ఈ మనవులు మీ పాదసన్నిధిలో చేర్చుకున్న ప్రతిఫలం దయచేయమని నజరేయుడు అనేసి నామంలో మిక్కిలు వినంగా బ్రతిమాలు వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు ప్రభు వారి యొక్క కృప, పరిశుద్ధాత్ముని యొక్క నిత్య సహవాసం ఇక్కడ చేరిన మన ఎల్లరికి సదాకాలం ప్రభువే తోడుగా ఉండి బలపరిచి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలండి. వందనాలయ్యా.